దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారం మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉన్నారో వారందరిపై తన కృపా వర్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానమిచ్చిన దేవుడు విశ్వసనీయుడు, నమ్మదగినవాడని విలాపగీతములు 3:22-23 వచనాల్లో మనం చదివినట్లుగా, ఆ వాగ్దానాన్ని ఎవరెవరైతే నమ్ముతున్నారో ఈ ఉదయకాలంలో ప్రభు వారందరినీ కూడా నూతన కృపా వర్షాన్ని, ప్రేమ వర్షాన్ని, కరుణ వర్షాన్ని మనందరిపై కుమ్మరించారు. కాబట్టి ఆనందంతో సమృద్ధిగా ఈరోజంతా మనం జీవించుదాం. ప్రిల్లారా, మన జీవితంలో కొన్ని సమస్యలు జరిగినప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొంతవరకు ప్రయత్నిస్తాం. ఒకసారి ప్రయత్నించినప్పుడు విఫలమైపోతామేమో, రెండోసారి ప్రయత్నించినప్పుడు అప్పుడు కూడా విఫలం జరుగుతుందేమో, మూడోసారి నాలుగోసారి ప్రయత్నించిన తర్వాత, ఇక ఇన్నిసార్లు ప్రయత్నించిన తర్వాత కూడా నా వల్ల ఏమి కూడా సాధ్యం కావడం లేదు, ఈ జీవితం ఇంతటితోటి ఆగిపోయిందా, లేదా నీ బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మరలా రాసినా కూడా ఉత్తీర్ణత కాలేకపోతూ ఉన్నప్పుడు, ఇక వీళ్ళ జీవితం ఇంతేనా, వీళ్ళ జీవితంలో ముందుకు సాగలేరా, మంచి ఉద్యోగాలు వీళ్ళు పొందలేరా, లేదా మీ బిడ్డల జీవితంలో, వాళ్ళ వివాహ జీవితంలో భార్యాభర్తల మీద సమస్యలు వచ్చినప్పుడు, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నప్పుడు, వారు భార్యాభర్తలుగా జీవించకుండా వేరువేరుగా జీవిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళను చూసి నీవు కూడా నిరాశపడి ఇక వీళ్ళు కలిసి జీవించలేరా, ఒకరినొకరు అర్థం చేసుకోలేరా. ప్రిల్లారా, ఇలా ఒక్కొక్క సమస్యను చూసినప్పుడు కొంతవరకు మనం ప్రయత్నిస్తున్నాము, కానీ 2-3 సార్లు ప్రయత్నించిన వెంటనే మనకి కావలసిన ఫలితం మనం పొందనప్పుడు ఇక అక్కడే ఆగిపోయి ముందుకు సాగలేక ఆ కార్యాన్ని కొనసాగింపలేక, చూడండి ఇంక నా జీవితంలో ఏది సాధ్యం కాదు, ఏది నేను చెయ్యలేను అని అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. జాన్ పాడవర్స్కీ అనే ఒక గొప్ప వ్యక్తి, ఆయన పియానో విద్వాంసుడు, పోలాండ్ దేశంలో బాగా స్వరకల్పన చేసేవాడు, పాటలు రాసేవాడు, మంచి మ్యూజిషియన్, పియానో బాగా వాయించేవాడు. అతడు సంఘ సంస్కర్త, అంతేకాదు 1919 ఆ దేశ ప్రధానిగా కూడా ఆయన ఎన్నుకోబడ్డాడు. ప్రిల్లారా, ఆ జాన్ పాడవర్స్కీ గారు అనే పేరు గుర్తుకు రాగానే ఆయనలో అత్యంత దేవుడిచ్చిన నేర్పరితనము ఆ పియానో వాయించడము గుర్తుకు వచ్చేది. ఒకరోజు ఆ యొక్క ఆయన పియానో వాయించే ఆ వాయిద్య కచేరీకి ఒక చిన్న బాబుని తీసుకొని ఒక తల్లి వెళ్ళిందంట. ఆ హాల్లోకి వెళ్ళినప్పుడు ప్రిల్లారా, అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నప్పుడు ఆ తల్లి తన పక్కన సీట్లో తన కుమారుని కూర్చోబెట్టి, ఇంకా సమయం ఉంది కాబట్టి అందరి వైపు చూస్తూ ఉన్నప్పుడు తన స్నేహితురాలు అక్కడ వెనక సీట్లో ఉండడం గమనించి తన కుమారుని అక్కడే కూర్చోమని చెప్పి తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి చాలా కాలం తర్వాత చూసింది కాబట్టి ఎంతో సంతోషంతో ఆమెతో మాట్లాడుతూ ఉందంట. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్దిసేపైన తర్వాత ఆ హాల్లో ఆ లైట్స్ అన్నీ కూడా తీసేసి డిమ్గా చేసినప్పుడు, ఇక కచేరీకి సమయం ఆసన్నమైంది, నా సీటుకి నేను వెళ్తానని చెప్పి తన సీటుకు వచ్చినప్పుడు ప్రక్క సీట్లో కుమారుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు కుమారుడు? ఇప్పుడు చీకటి కూడా అయింది, ఈ డిమ్ లైట్లు నేను ఎలా వెతకగలను, ఎక్కడికి వెళ్ళాడు నా కుమారుడు అని వెతుకుతూ ఉన్నప్పుడు, ప్రిల్లారా, ఇక హాల్లో అంతా కూడా చీకటి అయిపోయింది, అక్కడ స్టేజ్ మీద మాత్రమే చాలా బ్రైట్ లైట్స్ అక్కడ వేశారంట. అప్పుడు ఆ స్టేజ్ వైపు చూసినప్పుడు అక్కడ పియానో ముందు కూర్చొని తన కుమారుడు తనకు తెలిసినట్లుగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ప్లే చేస్తూ ఉన్నాడంట. ప్రిల్లారా, తన గుండె ఒక్కసారిగా, నా కుమారుడు చిన్నవాడు, వాడికి ఏమి రాదు, ఏమి తెలియదు అని, వాళ్ళు వాడక్కడున్నాడు అని ఈమె ఆందోళన పడుతున్న సమయంలో, సరిగ్గా అదే సమయంలో పాడవర్స్కీ గారు వచ్చి ఆ కుమారుణ్ణి, భయపడుతూ ఉన్న ఆ చిన్న బాలుణ్ణి చూసి, నువ్వు ఆపవద్దు,
నువ్వు కొనసాగించు అని చెప్పి ఆ చిన్నవాడు తనకు వచ్చినట్లు అది వాయిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా తనకు వచ్చిన గొప్ప ఆ నేర్పరితనముతో తను కార్డ్స్ ఇస్తూ ఇంకొక వైపు నోట్స్ తీసుకొని తన ఆ చిన్న కుమారుడితో ప్లే చేస్తూ ఉన్నప్పుడు అది వాయిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా దాని తర్వాత అతను ఎన్నో పాటలు వాయించాడంట. కానీ ఆ హాల్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అందరి మనసుల్లో నిలిచి ఉండిపోయింది అన్ని పాటల్లో కూడా ఆ చిన్న కుమారుడితో కలిసి వాయించిన ఆ పాట మాత్రమే. చూడండి, ఆ చిన్న బాలుడు భయపడుతూ ఉన్నప్పుడు పాటవర్స్కి వారు వచ్చి, నువ్వు ఆపవద్దు, నువ్వు కొనసాగించు, నీతో పాటు నేను ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని చెప్పినప్పుడు ప్రిల్లారా చూడండి, ఆ చిన్న బాలుడు భయం లేకుండా తను పాట తనకు వచ్చిన రీతిలో తను ప్లే చేస్తూ ఉన్నప్పుడు అది ఎంతో ఆ యొక్క విద్వాంసుడు కూడా తనతో కలిసి అది వాయించినప్పుడు ఎంతో రమ్యంగా అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారంట. నా ప్రియ సహోదరు సహోదరి, మన జీవితంలో కూడా మన మీద చేయవలసి వచ్చినప్పుడు చేస్తూ ఉన్నప్పుడు అది వైఫల్యం అవుతుందేమో మనకు అనిపించవచ్చు, ఇక నేను కొనసాగలేను, ఇక్కడికి ఆపివేస్తాను, ఇక నా వల్ల ఏమి సాధ్యం కాదు అన్నప్పుడు చూడండి మన దేవుడు మనతో అంటున్నాడు, నీవు ఆపవద్దు. గలతీలకు రాసిన లేక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు, నువ్వు సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. నీవు చేస్తూ నీవు సత్కార్యములు చేస్తున్నప్పుడు దానివల్ల వ్యతిరేకంగా నీకు నొప్పి బాధనే కలుగుతుందేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదేమో, నేను అందరికీ మంచి చేస్తున్నా కూడా ఎవరు నాకు మంచి చేయడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని మీద నీ గురిని పెట్టి నువ్వు చేస్తున్న సత్కార్యములను ఆపకుండా అలాగే నీ కృషిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు తగిన సమయంలో తగిన ఫలితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తారు. ప్రియులారా చూడండి, మనం ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఆ శ్రమలను చూసి ఆగిపోవడం కాదు, యేసుప్రభు జీవితాన్నే మనం చూసినప్పుడు యేసుప్రభు సృష్టికర్త, ఆయన ఒక మాట పలికితే ఈ లోకంలో ఆయన ఏమి చేయకుండా అన్నీ కూడా కలిగించబడతాయి. ఆయన నోటి మాటతో మనకు రక్షణ కూడా కలుగుతుంది. కానీ ఆ ప్రభు పొందిన శ్రమల ద్వారా, ఆ ప్రభు చెందిన రక్తము ద్వారా, అంత శ్రమల్లో కూడా తండ్రి చిత్తంలో నేను ఉండాలి, నేను పడే శ్రమల వలన నా మానవాళికి రక్షణ కలుగుతూ ఉందంటే ఈ శ్రమల్లో నేను తండ్రి చిత్తమే చేస్తానని ఆగకుండా ఆ సిలువని ఎత్తుకొని ముందుకు సాగిపోయాడు. ఆ సిలువలో మన కోసం మరణించారు. కాబట్టే ఈరోజు మనందరికీ కూడా రక్షణ కలిగింది. నా ప్రియ సహోదర సహోదరి, మరి మన జీవితంలో కూడా ఎక్కడెక్కడ మనం ఆగిపోయి ఉన్నాం, ఎక్కడెక్కడ మనం కుంటుపడిపోయి ఉన్నాం, ఎక్కడెక్కడిక నేను కొనసాగలేను, ఇక్కడ ఆపివేస్తాను అని ఏ ఏ పరిస్థితుల్లో మనం అనుకుంటున్నామేమో, ఏ బంధుత్వాన్ని వదిలివేయాలనుకుంటున్నావో, ఎవరిక మారరు అని అనుకుంటున్నావేమో, ఏ ఆర్థిక సమస్య వలన ఇక నీ జీవితం మెరుగుపడదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రిల్లరా, ఆ చిన్న బాబుతో కలిసి, ఆ సంగీత విద్వాంసుడు కలిసి, వాళ్ళిద్దరు కలిసి వాయించినప్పుడు ఆ సంగీతం ఎంతో రమ్యంగా ఉంది. అలాగనే మనకి తెలిసినట్లుగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రయత్నంలో మనం ప్రయత్నం చేస్తూ దేవుని వైపు చూసినప్పుడు, ఆ దేవుని శక్తి ద్వారా, ఆ దేవుని శక్తి మనలో కలిసినప్పుడు, ఆ దేవుని కృప ద్వారా ఎన్నో కార్యములను మనం ఆగకుండా ముందుకు సాగిపోగలము. ఈ ఉదయకాలంలో ఏ యొక్క పని నువ్వు ఆపివేయాలనుకుంటున్నావు దాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఏ బంధుత్వాన్ని ఇక నా వలన కాదు ప్రభువా, ఇక ఈ బంధుత్వంలో నేను కొనసాగలేను, వీరితో కలిసి నేను జీవించలేను, ఈ ఉద్యోగం నేను చెయ్యలేను, ఈ బంధువులను నేను కలిగి ఉండలేను, ఈ స్నేహితుల మధ్యలో నేను ఉండలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసుప్రభు కూడా పాపములు శాపములు కొట్టుమిట్టాడుతున్న మనందరినీ ఆ పరిశుద్ధుడైన దేవుడు తండ్రి, ఈ పాపుల మధ్యలో నేను ఉండలేను అని అనుకుంటే మనందరికీ రక్షణ వచ్చేదా? నా ప్రియ సహోదరా సహోదరి, అంత పరిశుద్ధుడే తను తాను తగ్గించుకొని మనతో మనలోక్కడిగా జీవించినప్పుడే, మనల్ని అర్థం చేసుకున్నప్పుడే, తిరిగి మనము పాప పశ్చాత్తాప పడినప్పుడు ఆ దేవుని వలె మనం కూడా పరిశుద్ధులంగా మారిపోతున్నాం. మరి నువ్వెందుకు ఆ యేసుప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని నీలో చూపించకూడదు?
నీ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు నీకంటే తక్కువలో ఉన్నవాళ్ళేమో, నీకంటే పాపపు స్థితిలో ఉన్నవాళ్ళేమో, నీకంటే ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళేమో, కానీ నీవు వారితో కలిసి జీవించడానికి ముందుకు కొనసాగడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేవుని కృప మీ మధ్యలో పనిచేసినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఆ కుటుంబంలో సృజించాడో, ఆ పరిస్థితిలో ఉంచాడో, ఆ పట్టణంలో ఉంచాడో, ఆ స్నేహితుల మధ్య ఉంచాడో, ఆ బంధుమిత్రుల మధ్యలో ఉంచాడో, దేవుని కృప తప్పకుండా నిన్ను ముందుకు కొనసాగింపచేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో అటువంటి కృప కోసం మనం అందరం ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభు, మా కుటుంబాల్లో అంతయు బాగా జరిగిపోతూ ఉన్నప్పుడు, ఏ సమస్యలు లేనప్పుడు ఆ కుటుంబ సభ్యులతో కలిసి జీవించడానికి నాయన ఎంతో సంతోషిస్తాము. వారందరిని బట్టి మీకు వందనాలు కూడా తెలియజేస్తాం. కానీ ప్రభా, ఏదైనా సమస్య మొలకెత్తినప్పుడు, ఏదైనా మేము భరించలేనిది మా కుటుంబాల్లో కుటుంబ సభ్యుల ద్వారా జరిగినప్పుడు, ప్రభా ఇక ఆ కుటుంబంలో ఉండలేమని, ఆ వ్యక్తుల మధ్య ఉండలేమని, ఆ సంస్థలో ఉండలేమని, ప్రభా ఇక మేము అక్కడ కొనసాగలేగమని, అక్కడ వారితో మా బంధుత్వాన్ని ఆపివేయాలని ప్రభా ప్రయత్నించి ఎన్నోసార్లు ప్రభా నీ ఉద్దేశాన్ని మేము నెరవేర్చలేకపోయాం. ఈ ఉదయకాలంలో మా జీవితాలను నూతనీకరించండి ప్రభా. నాయనా, మా యొక్క జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాం. ఎవరెవరితో మేము కలిసి పనిచేయలేకపోతున్నాము, కలిసి జీవించలేకపోతున్నాము, ఇక ముందుకు కొనసాగలేము అనుకుంటున్నాము, ఏ పరిస్థితులు అయ్యా మరలా మమ్మల్ని క్రింద పడవేస్తున్నాయో, ఈ ఉదయకాలంలో నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృప మమ్మల్ని ఆదుకొని చుండగా ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆగిపోకుండా ప్రభా ముందుకు కొనసాగింప చేయమని, సిలువ ఎత్తుకొని చివరి క్షణము వరకు కూడా తండ్రి చిత్తాన్ని చేయాలని మీరు ముందుకు కొనసాగినట్లు అయ్యా ప్రతిరోజు మా సిలువని ఎత్తుకొని మా చిత్తాన్ని కాదు, మమ్మల్ని లోకంలో సృజించిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మేము కూడా మమ్మల్ని మేము రిక్తులను చేసుకొని ముందుకు సాగిపోయే కృపను దయచేయండి. తద్వారా ఎంతోమందికి అయ్యా మేము కూడా ఇతరులకు ఒక ఆదర్శంగా ఈరోజు మమ్మల్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు సిలువని ఎత్తుకొని చూడండి, తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా తండ్రి చిత్తం చేయాలని ఎక్కడ కూడా తన జీవితంలో ఆగిపోకుండా ముందుకు సాగిపోయినట్లు ఆ ప్రభు అడుగుజాడల్లో మనం కూడా ముందుకు కొనసాగుదాం. తండ్రి చిత్తాన్ని ఈరోజంతా నెరవేర్చుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.